హలో ఇన్వెస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక లేఅవుట్ లోకి వెళ్తున్నాం అనమాట. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. అండ్ ఈ లేఅవుట్ వచ్చేసరికి మనకి ద్వారపూడి జెడ్ మేడపాడులో ఉందన్నమాట. సో రోడ్ చూసారు కదా, మనకి అది 80 ఫీట్ రోడ్ అనమాట, ఆర్టీసీ బస్సు వెళ్ళే రోడ్ అది. అండ్ మనకి ఈ లేఅవుట్స్లోని 126 బిట్లు ఉన్నాయన్నమాట, 126 ముక్కలు ఉన్నాయి. సో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు కమర్షియల్ బిట్లు అయితే అయిపోయినాయి. ఇవి వచ్చేసరికి ఫేసింగ్స్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ ఉన్నాయన్నమాట. చూసారు కదా, డ్రైనేజ్, వాటర్ లైను అండ్ కరెంట్ లైను అన్నీ కూడా మీకు ఇచ్చి, మీకు ఇదంతా డెవలప్మెంట్ చేసిన తర్వాతే మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్తామండి. సో ఎవరికైనా లోన్ కావాలి అనుకుంటే ఈ ల్యాండ్ మీద లోన్ కూడా అవైలబిలిటీ ఉంది. మీకు రుడా అప్రూవ్డ్ కాబట్టి లోన్ కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. డిటీసీపీ అండ్ రుడా అప్రూవ్డ్ మనీ, ఈ ల్యాండ్స్ అన్నీ కూడా, ఈ ప్లాట్స్ అన్నీ కూడా డిటీసీపీ అండ్ రుడా అప్రూవ్డ్. సో మీకు ఇక్కడికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ అయితే సెంట్ వచ్చేసరికి 4 లక్షలు చెప్తున్నాము. ఎవరైనా ఆ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోండి. రోడ్లు చూసారు కదా, 40 ఫీట్ రోడ్లు అన్నీ కూడా. ఇది మనకి స్టార్టింగ్లో ఉన్న ముక్కలు, మీకు కమర్షియల్గా రోడ్ ఫేసింగ్లో ఉన్న ముక్కలు అన్నీ కూడా ఇవి సోల్డ్ అవుట్ అనమాట. మీకు ఈ లైన్లోని 1100 గజాలు ఉన్నాయి. ఆ 1100 గజాలు ఏంటంటే ఒకళ్ళే తీసుకోవచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్తోని లేదంటే మీ పార్ట్నర్స్తో కలిసి తీసుకోండి. ఈ రోడ్ ఫేసింగ్లో 1100 గజం ఉందన్నమాట. చూసారు కదా, ఈ మెరకకి అవతల వైపు మీకు పిల్లలు అది ఆడుతున్నారు. ఆ ఏరియాలో మనకి 1100 గజాలు కమర్షియల్ బిట్ ఉంది ఈస్ట్ ఫేసింగ్. సో అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీరు. ఫ్యూచర్లో ఏమన్నా మీకు కమర్షియల్గా ఒక అపార్ట్మెంట్కి కానీ, లేదంటే కళ్యాణ మండపానికి కానీ, లేదంటే గ్రూప్ హౌస్ కానీ, లేదంటే మీరే సొంతంగా ఒక 4 ఇండివిజువల్ హౌసులు కట్టుకోవచ్చు కమర్షియల్గా, ఏమైనా షాపుల పర్పస్ కానీ అలా యూజ్ అవుతాయి అన్నమాట. మీకు ద్వారపూడి అనగానే మనకి గుర్తొచ్చేవి ఫేమస్ టెంపుల్స్ కొన్ని ఉంటాయండి. అయ్యప్ప స్వామి టెంపుల్ అని, నెక్స్ట్ సాయిబాబా గుడి, ఇలాగ శివాలయం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి చుట్టూ కూడా మనకి ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయండి. అనపర్తి, మావిడాడ, బిక్కవోలు, ఈ ఏరియాల్లో మనకి ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో ఇదంతా కూడా ఆల్రెడీ డెవలప్డ్ అండ్ రోడ్ ఫేసింగ్లో అనుకుని ఉందన్నమాట. ఈ లేఅవుట్ మనకి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందన్నమాట ద్వారపూడి మెయిన్ రోడ్కి. ఇక్కడ నుంచి మన లేఅవుట్ నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ అండి. సో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, తక్కువ బడ్జెట్లో వస్తుంది, మీ దగ్గర ఒక 15 లక్షలు ఉంటే ఈ ల్యాండ్స్ వచ్చేస్తాయి మీకు. ఒక 3 సెంట్లు కొనిపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ నుంచి నేను చూపిస్తాను వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మీకు డెవలప్మెంట్ ఇంకా ఎదుర ఏముంది, ఇంకా ఏమున్నాయి చుట్టూ కూడా మీకు అర్థమవుతాయి అనమాట. చూసారు కదా, రోడ్లు 40 ఫీట్ రోడ్లు అండ్ డ్రైనేజ్ కూడా ఆల్రెడీ అయిపోయి ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇదంతా సదును చేసి నెక్స్ట్ ఇంకో లేయర్ వేయాలన్నమాట రోడ్డు. ఇవన్నీ ఫినిష్ చేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి బయటకు వెళ్తామండి. ఎందుకంటే మనకి కొన్ని అప్రూవల్స్ ప్రకారం, కొన్ని నార్మ్స్ ప్రకారం మీకు ఇవన్నీ కూడా బిల్డప్ చేసి ఇవ్వాలన్నమాట. చూసారు కదా, మీకు డెవలప్మెంట్ అయితే చాలా స్పీడ్గా అవుతుందండి. ఒక 2-3 ఇయర్స్లో ఖచ్చితంగా మీకు వాల్యూ పెరుగుతుంది అనమాట. నాకు తెలిసి 1.5 ఇయర్లోనే ఖచ్చితంగా వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే మీకు ఈ సరౌండింగ్స్ అలా డెవలప్మెంట్ అవుతుందండి. మీకు ఈరోజు చూసినట్టుగా రేపు ఉండట్లేదు. సో ఈ రోడ్డు మనకి లెఫ్ట్ సైడ్లోని మనకి ఈ రోడ్డు ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ద్వారపూడి నుంచి రాజానగరం వెళ్ళే రోడ్డు, అండ్ ఇలా బ్యాక్ సైడ్కి వెళ్తే ద్వారపూడి జంక్షన్కి వెళ్ళామనుకోండి, స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి మండపేట వెళ్ళొచ్చు, నెక్స్ట్ కాకినాడ వెళ్ళొచ్చు, రాజమండ్రికి కూడా వెళ్ళొచ్చు. కేశవరం నుంచి 4 జంక్షన్ ఉంటుందన్నమాట ద్వారపూడి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ లైన్. చూసారు కదా, ఇదంతా కూడా జగనన్న కాలనీ అంటారండి. టోటల్గా 13,000 ఇల్లు సెంట్ భూమిలో ఇండివిజువల్ హౌసులు కట్టిస్తామని చెప్పేసి అన్నమాట ప్రకారం చేస్తున్నాడు అనమాట ఈయన జగన్ గారు. సో రైట్ సైడ్ అంతా కూడా ఇవన్నీ డెవలప్మెంట్లు అవుతాయి, ఖచ్చితంగా ఉంటుందండి. ఎంతో కొంత డెవలప్మెంట్ అయితే ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికైతే ఇంకా రద్దీగా ఉంది రోడ్డు అంతా కూడాని. రైల్వే స్టేషన్ రోడ్ కాబట్టి కొంచెం రైల్వే ట్రాక్ దాటే ముందు ఈ రద్దీగా ఉంటుంది. ఈ హౌసెస్ అయితే ఇంకా డెవలప్మెంట్ అయ్యే టైంకి ఫుల్గా జనసంచారం ఎక్కువైపోయి ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఫ్లోటింగ్.
సో డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే డబుల్ వస్తుంది. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఒక 4 లక్షలు పెట్టారనుకోండి, 3 సెంట్లు కొనుక్కున్నారనుకో 15 లక్షలకి, అది సెంటు ఒక 10 లక్షలైనా మీకు లాభమే. కాబట్టి ఖచ్చితంగా ఆ వాల్యూ మీకు వస్తుందండి మన ప్రాపర్టీ. ఎందుకంటే ఆ లేఅవుట్ మనకి రోడ్న అనుకుని ఉంది, ఆర్టీసీ బస్సు వెళ్ళే రోడ్ అనమాట. ఇది 80 ఫీట్ రోడ్ అండి. ఇది చూసారు కదా, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సెంటు భూముల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇండివిజువల్ హౌసెస్. చూసారు కదా, మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా 1 ఇయర్లో కన్స్ట్రక్షన్ అయిపోతాయి అండ్ మీకు జనాలు కూడా వచ్చేస్తారు. ఇదంతా కూడా చాలా ఖాళీ ఉండకుండా ఉంటుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ ఎంత బాగున్నాయో, మీకు వాల్యూ వచ్చే ప్రాపర్టీ అండి ఇవి. మన లేఅవుట్లో ఇన్వెస్ట్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతే మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేసేసేయండి. నెక్స్ట్ ఏంటంటే, మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలి అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ వివరాలు చెప్తే నేను ప్రమోట్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ వేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.